ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మా బిఎన్ఎస్ టీవీలోకి స్వాగతం. గీయాలమ్మన మహిషాపట్నంలోని నరసింహ టెంపుల్ కన్నెల మండపంలో ఇగో టిఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమంలో మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఆత్మ చైర్మన్లు, గట్లని మార్కెట్ కమిటీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ కార్యక్రమంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలను పబ్లిక్లో తీసుకుపోవాలి. గట్లనే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలును చేయంటున్నది కాబట్టి దానికి మనం నిరసనగా ఆ వడ్లు తీసుకున్నట్టు మనము ప్రతి గ్రామంలో నిరసన కార్యక్రమాలు తెలపాలి. గట్లనే ఏదైతే మనం చేస్తున్న ప్రజలకు సేవలు ఉన్నాయో, ఏదైతే చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ పబ్లిక్లో చేర్చలేవని దానికి మీడియా అంటే సోషల్ మీడియా పరంగా కొందరు ఆపోజిట్ పార్టీ వాళ్ళు దాన్ని ఆడుకుంటున్నారని, అదేవిధంగా దానికి దుష్ప్రచారాలు చేస్తున్నారని. అయితే కదా ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ కావు, అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారని, దానికి తిప్పి కొట్టే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని వాళ్ళు ఇగో గేల ఈ సమావేశంలో నిర్ణయించిన అన్నమాట. ప్రతి సర్పంచ్ కు 20 లక్షలు పేరుతుంది, ప్రతి సర్పంచ్ కు 25 వేల కోట్లతో 20 కోట్లతో 25 వేల కోట్లు మన సిసి రోడ్డు రావడం జరిగింది. మరి అదే కాకుండా ఈ రోజు మనకి ఎక్కడ చెడిపిన రోడ్లు ఉన్నాయో, ఎక్కడ 10 కోట్లతో మనకు ఎక్కడ రాదాలు రిపీట్ కానీ మరి చెడిపిన రోడ్లు కానీ ఇవన్నీ చేయడం మరి ఏమైనా గౌరవం కలిగాలి అని చెప్పిన ఉంటుంది. అదే కాకుండా ఈ రోజు సోషల్ మీడియా వాళ్ళు చెప్తున్నారు మేము హిందువులు కామా, వాళ్ళైతే మేము హిందువులు, మేము మేమందరం హిందువులు కామా. ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఊరిలోనే 200 విలేజ్ ఉంటే 200 విలేజ్లోనే 10 కోట్ల వ్యయంతో 10 నుంచి 20 వేల కోట్లతో ప్రతి గ్రామంలో మంచి నిర్మించడం జరిగిందని చెప్పి సభ చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజు తీసుకుంటే దూపదీపం కింద దాదాపు 75 మందికి దూపదీపం తప్పిస్తే జిల్లాలోనే 27 మందికి మన ముందు పరిస్థితి ఇవ్వడం జరిగిందంటే మరి ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. మనం కూడా హిందువులమే, మనం హిందూ భక్తి బాగుంది, సార్ కూడా చేసే పనులు కూడా హిందూగా పనిచేస్తున్నారు, హిందూగా పుట్టి ప్రజలందరూ తెలియజేసారు మన ఎమ్మెల్యే గారి పనితీరు గురించి. ప్రజల్లో మన తాళ్ళలో ఎవరికి తెలవాలన్నట్టు లేదు. ఇప్పుడే మన పెద్దలు సీనియర్ నాయకులు చంద్రశేఖర్ గారు చెప్పారు గ్రామంలో రోడ్లు వేస్తున్నప్పుడు అపోజిషన్ వాళ్ళు రోడ్లు వేస్తున్నారు, వాళ్ళు మేము తప్పు చెప్తున్నాం, మన ఎమ్మెల్యే గారు మన కేసీఆర్ గారు కాదని చెప్పడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారి పనితీరు లేదంటే పచ్చలో ఒక సింగల్ పచ్చ నచ్చినా ఒంటిగా వచ్చినా దాన్ని పనిచేసే తత్వం గ్రామంలో రేపు పొద్దున మనం ప్రచారానికి వెళ్తే ఆ ప్రచారంలో మారి ఎవరు మనకు వ్యతిరేకంగా ఉన్నారు, ఎందుకంటే ప్రజలే జవాబు చెప్తారు. అక్కడ ఎవరు సర్పంచ్ ఉన్నారు, పని ఎవరి ద్వారా వచ్చింది, సర్పంచ్ ద్వారా వచ్చిందా, ఎమ్మెల్యే ద్వారా వచ్చిందా, కేసీఆర్ గారి ద్వారా వచ్చిందా లేదు. మనం ప్రజలతో ఉంటాం కాబట్టి ఎప్పుడు ప్రజలు మన ఎవరు ఉన్నారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. సర్పంచులకు ఎంపీటీసీలకు మన నాయకులు ఒక విషయం చెప్పాలన్నా, చాలా మండలాల్లో మన కాన్స్టిట్యూన్సీలో కానీ జిల్లాలో కానీ కొంతమంది సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు. ఎందుకంటే నేను కూడా కొన్ని యాక్టివ్ పనిచేస్తున్నా కాబట్టి చెప్తున్నా, మన సర్పంచులు రెస్పాండ్ అయితే లేదు, మన ఎంపీటీసీ రెస్పాండ్ అయితే లేదు. ఇది నా పని కాదు, ఇది నాకు సంబంధం లేదు, నా పని చెట్లు పెంచాలా, రోడ్లు వేయాలా, ఇంకేదన్నా సమస్యలు తీసుకపోవాలా, కానీ ఇది స్పందించడం నా వల్ల కాదు, నాకు సంబంధం లేదంటున్నారు. మరి సోషల్ మీడియా ప్రతినిధులకు సార్ ఏమన్నా జీతాలు ఇస్తున్నారా సార్? ఏ ఏర్పాటు నుంచి ఏమైనా జీతాలు ఇస్తున్నారు సార్? ఇవ్వట్లేదు కదా, వీళ్ళకి ఏమైనా లాభం లేదు సార్? జస్ట్ తెలంగాణ మీద కేసీఆర్ మీద అభిమానంతో చేస్తున్నారు పని. దయచేసి మీరు ఆలోచించాలా, బీజేపీలో ఒక ఎంపీ స్థాయి వ్యక్తి, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కౌంటర్లు ఇస్తాడు. మన మన చిన్న చిన్న మనం నిజాలు చెప్తేనే వాళ్ళు కౌంటర్లు ఇస్తాడు, కానీ మన సర్పంచ్ స్థాయికి వ్యక్తి నాకు సంబంధం లేదన్నప్పుడు దయచేసి తప్పు. మీరు కూడా ఫేస్బుక్ వాడుతున్నారు, వాట్సాప్ వాడుతున్నారు, ఇలా ప్రభుత్వం ఉండేదే మళ్ళీ మీరు కూడా ఎంపీడీసీలు అవుతారు, మళ్ళా ఇంకోసారి ప్రభుత్వం వస్తేనే మళ్ళా ఎంపీడీసీలు అవుతారు, మళ్ళా సర్పంచ్లు అవుతారు.
కొంచెం మీరు కూడా చేయాలా. వీళ్ళకి ఏం డబ్బు రావట్లేదు, జస్ట్ తెలంగాణ మీద ప్రేమ, సార్ మీద ప్రేమ, కేసీఆర్ గారి మీద ప్రేమ. కేంద్ర ప్రభుత్వాన్ని మరి వారు ఏదైతే పక్షపాతి భరిక వహించి మన తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాల ఒక వరిదాలను కొనుగోలు కాదు అన్ని విధాలు కూడా మనకి ఏదైతే నష్టపడుతున్నారో దానికి వ్యతిరేకంగా మనకి ఇంకా మరి ఎలా అయితే మనం 2001 నుంచి కొట్లాడామో ఇప్పుడు కూడా అదే విధంగా మనం మన రాష్ట్రం కోసం ఇంకా పోవడం అవసరం ఉందని చెప్పి మేమంతా కూడా బాధ్యతని మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే అంతా కూడా మాట్లాడిన ఒక్క కూడా చెప్పడం జరిగింది. మీకు ఈ రిజర్వేషన్ మరి ఎలా చేయాలో ఏంటో ఏ ప్రజాప్రతినిధి పంచాయతీ వారు ఎంపీపీ వారు డిప్యూటీసీ వారు జిల్లా ప్రజాపరిషత్ మళ్ళా అదే రైతు బంధు సమితి అధ్యక్షులు కాపరేటివ్ డిసిషన్ టేక్ ఆత్మహత్య నిర్వహించి ఎలా అయితే చేయాలో ఆ రోజున కంపల్సరిగా మీరు చేయాలి. మరి కాపీస్ ఎలా చేయాలో మన మండల పార్టీలకు ఇవ్వడం జరిగింది. మీకు వారు ఆ విధంగా చేయాలని మీకు చెప్పడం జరుగుతుంది. అలా చేసి మండలి వారికి ఇస్తే వారందరూ కూడా మాకు చర్చిస్తారు. మళ్ళీ మేము రాష్ట్ర కమిటీకి జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర కమిటీకి పంపుతామని చెప్పి మీ అందరూ కూడా ఆలోచిస్తున్నాం. మరి ఇప్పుడు మనం పోరాడేది రైతుల కొరకు, రైతుల శ్రేయస్ కొరకు, మనమందరం కూడా రైతులమే. మరి మనమందరం కూడా గ్రామాల్లో జీవిస్తాం, రైతు వ్యవసాయం చేస్తుంటాం. మరి ఇప్పుడు ఇది ముఖ్యమైన సమస్య. మరి వరి పంట మరి ఎక్కువ రేటు రావాలని చెప్పి మనందరం కోరిక. మరి దీనికోసం శత విధాలు మనం కొట్లాడదాం. మరి కానప్పటికి ఐదైదు భావిద్దాం. కానప్పటికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదో ఒక విధము ఆలోచించి దానిపై కూడా సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి మనమందరం కూడా భావించాలి. మరి ఈ కార్యక్రమానికి